சூப்பர் தாரகுண்டி சூப்பர் ఏమొచ్చింది మూవీలో ఏమొచ్చారు ఎవర్నిచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా అయితే చాలా బాగుందన్న సూపర్ ఉంది మంచి మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే కమర్షియల్ సినిమా తీస్తే ఏదో పోయింది అది అని చెప్పి అంటున్నారు మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఒకలా నెగటివ్ చేస్తున్నారు సినిమా సూపర్ ఉంది పవన్ కళ్యాణ్ అయితే అస్సలు కనిపించడు దేవుడే కనిపిస్తాడు సూపర్ సినిమా అది ఎవ్రీ వన్ చూడాలన్న ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఇది డెఫినెట్గా జరిగే సిచ్యువేషన్ ఇది సో డెఫినెట్గా చూడాలి ఇది పొలిటికల్గా అది ఏదని చెప్పేసి అంటున్నారు పొలిటికల్గా అస్సలు పట్టకూడదు సినిమా సూపర్ ఉంది చాలా బాగుంది ఇక్కడ దేవుడని కాదండి టైం కాన్సెప్ట్ టైమే ఒక దేవుడు కదా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఎవ్రీడే మనం వాచ్ చూసుకుంటా ఉంటాం టైం ఆఫీస్ టైం అయిపోయింది అది ఇది అని చెప్పేసి సో ఎవ్రీ వన్ లైఫ్లోనే డెఫినెట్గా ఎవ్రీ సెకండ్ ఉంటుంది సో దేవుడనే కాదు సో టైం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది సూపర్ ఉంది కొత్తగా ఉంది చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం ఎవరూ నమ్మొద్దు సినిమా చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అంటే ఇట్స్ లైక్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ నచ్చింది అండ్ తర్వాత వేరేవి యూనో క్లైమాక్స్ కొంచెం సింపుల్గా అనిపించింది యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఇట్ వాస్ లిటిల్ సింపుల్ అండ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యా సో బేసిక్లీ లైఫ్ ఉండేది యూనో దట్ ఇస్ వాట్ అందరూ అనవసరంగా టెన్షన్ పడతారు జస్ట్ ఉండేది తక్కువ టైం జస్ట్ బీ హ్యాపీ అండ్ యూనో ఆనెస్ట్లీ నేను థియేటర్కి రావడం కూడా ఫస్ట్ టైమే సో ఇట్స్ వెరీ నైస్ ఎస్ మంచి మూవీ అండ్ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లైక్ మాల్స్లోనే చూస్తాం మల్టీప్లెక్స్లోనే బట్ దిస్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది డ్యాన్స్ లేదు సూపర్ పవన్ కళ్యాణ్ సెకండ్ టైం ఇది మంచిగా ఉంది ఆల్రెడీ సింగిల్గా నేను మా పాప చూసాం ఫస్ట్ టైం సెకండ్ టైం నచ్చింది ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ చూడొచ్చు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ వచ్చాను ఏషియన్లో చూసాను అనుకోవచ్చు దీంతో కూడా చూడవచ్చు చాలా 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 బాగుంది అంటే మాకు ఆయన ఏం చేయకపోయినా అట్లా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చెప్పేసుకుంటాం దేవుడా అంతకంటే ఏమో దేవుడిని అయితే మేము చూడలేదు కానీ మా వరకు దేవుడి కంటే ఎక్కువనే దులిపేసుకుంటాం అంటున్నా ఎవరిని ఎవరు కొట్టరు ఎవరో ఎన్నో మాటలు అంటారు కానీ దానివల్ల సింహంకి ఏమనైతుందా అవ్వదు అంతే చాలా బాగుంది చాలా 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 బాగుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ నార్మల్గా కాదు ఇక వేరే లెవెల్ అంతే ఆ సాంగ్స్ కానీ వాళ్ళిద్దరి టైమింగ్ కానీ త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే కానీ క్రేజీ ఎన్నిసార్లు అన్నా చూస్తా ఇది పడుతూనే ఉండాలా రీరిలీజ్కే ఖుషీకే నేను 3 సార్లు చూసిన ఇది ఇంకా పడుతుంటే ఇంకా ఎన్నిసార్లు అన్నా చూస్తాను టోటల్గా స్టోరీ బాగుంది అందరు రకరకాలు మాట్లాడతారు కానీ లైఫ్కి సంబంధించిన స్టోరీ అది కొంతమందికి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళు ఏ బాధ్యత ఏది లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కొద్దిగా ఎంతో కొంత బాధ్యతలు అవి కొద్దిగా అంత జస్ట్ ఆలోచించేవానికి ఏదైనా బాధ్యత చదువుకున్న మూర్ఖత్వం అది బాగలేదు అంటే వాడు కష్టపడి సినిమా తీసింది ఎందుకు వాడు బాగలేదు అని అడగనుక వానికి బాగాలేకపోతే మూసుకొని సప్లైకి వెళ్ళిపోవాలి కానీ బాగలేదు అని ఒకరి ముఖం మీద చెప్పడం మంచిది కాదు అది ఎంతోమంది కష్టపడతాయి కానీ ఒకటి ప్రొడక్ట్ తయారు కాదు అది కానీ పట్టుకొని బాగాలేదు ఇవ్వాలి సినిమా అయినా పర్వాలేదు బాగలేదు అని అనకూడదు వాడికి నచ్చకపోతే వాడు మూసుకొని వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మీరు నచ్చలేదనుకో నచ్చలేదని ముఖం మీద చెప్తా మాట్లాడద్దు వెళ్ళిపోవాలా అంతేగాని వాడు ఎంతో కష్టపడి తీసిండు సినిమా బాగుంది కష్టపడ్డారు ప్రొడక్ట్ బయటికి మంచిగా వెళ్ళినప్పుడు ఎట్లా చెప్పాలంటే బాగుంది మీరు చూడరు మీకు నచ్చకపోతే సప్లైకి వెళ్ళిపోర్రి అంతే తప్ప కానీ ఏం లేదు ఎవరి కోసమే కడుపు మంట అని కాదు అది ఆడి కడుపు మంట ఈయనకేం అదయ్యేది ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే ఏదైనా ఉంటే ఫ్యాన్గా చెప్పేసేయాలి నచ్చకపోతే ఎవరు చూడడు ఎందుకు సార్ చెప్పు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి చూడడానిక ఓడి
ఓవరాల్ గా ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ తో చూడొచ్చు. థియేటర్ గురించి చెప్పండి, మొత్తం బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవుతుంది అని అంటే ఇయ్యాలేం కొత్త కాదు, ఇయ్యాలేం కొత్త కాదు. ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టిన తర్వాత ఇంటికాడ నుంచి టైం చూసుకొని వెళ్తారు. ఇక్కడ ఇక్కడ ఇవ్వాలంటే 55 రూపాయల టికెట్లు ఇవ్వాలి కింద క్లాసి. ఆన్లైన్ లో పెట్టకుండా ఇక్కడనే ఇచ్చేసేయాలి, ఎందుకంటే అందరికి ఆన్లైన్ తెలియదు కదా. అవి ఇచ్చేసారు స్టూడెంట్స్ అంటున్నారు. ఏ సినిమా ఇది? కొంతమంది ఏమో ఊరికి రిపీటెడ్ సాంగ్స్ పెట్టారు అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు సార్? వాళ్ళకి ఒక బాధ్యత అనేది లేదు. వాళ్ళకి ఏం లేదు. వాడు వాడి పక్కకున్నోడో బాగాలేదు అంటాడు, వాడో బాగున్నది అంటాడు. అంటే ఇద్దరికి సంబంధించిన సినిమా తీయాలా? ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొద్దిగా ఫ్యామిలీ స్టోరీ ఊకే రావు. ఎప్పుడో ఒకసారి కొద్దిగా మంచిగా వచ్చినప్పుడు చూడాలి చూడాలి. దాన్ని కూడా బాగలేదని అంటే ఏడన్నా సృష్టివాడు కూడా ఆడ వెళ్ళిపోతాడు సప్లై కాడు. దానివల్ల ఏమన్నా ఎవరికైనా ఏమన్నా లేవన్నా చిన్నపాటి మెసేజ్ ఉంటే కూడా దాని అర్థమే కదా. అది అర్థం కానప్పుడు ఏం చేస్తాడు ఆడు కూడా ఏం చేస్తాడు ఎప్పుడు? అందుకనే ఎప్పుడు కానీ ఏమైనా ఉండదంటే మంచిగుంటే మంచిగా అనాలి, లేకపోతే ఎవరైనా అయినా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదని చెప్పాలి. అరే నువ్వు కూడా చూడకని అన్నట్టుగా చెప్పద్దు ఎప్పుడు కానీ సినిమా. అయితే ఆ కొడుకు సీరియల్ చూస్తారు వాళ్ళు. ఆ కొడుకు సీరియల్ చూసే కొడుకులకు అట్లే ఉంటుంది అది. ఎందుకంటే మరి అట్లా మాట్లాడాలి మళ్ళా. ఎందుకంటే ఆయనకి సీరియల్ చూసే అలవాటు ఉన్నది కాబట్టి ఆయనకి సీరియల్లో కనిపించింది. చూసేవాళ్ళందరూ పిచ్చోళ్ళా. ఒక ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ని పట్టుకొని అడుగు సినిమా బాగుందా అని. ఆమె కనుక బాగలేదు అనేది అంటే బాగలేదన్నీ చెప్పు తీసుకోవటాలా. ఇక అంటారా మరి ఏమన్నా మంచి సినిమా మంచిగా అనాలే. ఎందుకంటే వచ్చేటోళ్ళు కూడా రాలేదు. ఇప్పటికే ముందే థియేటర్లు ఆడతలు సినిమాలు ఆడతలు ఏం లేదు. ఓటీటీ ఎక్కువ అయిపోయింది. నేను ఓటీటీ ఇదే సినిమా రెండో సెకండ్ షో వరకు ఆల్రెడీ నువ్వు నెట్లో చూసుకుంటున్నావు.